नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज इक डीटेल चूस्ते मेडचल जिला कापुर मंडलम जवाहर नगर मुनिसिपल कॉर्पोरेशन परिधि में मेयर मेकल काव्य नेतृत्व में जवाहर नगर में प्रधानमंत्री मोदी दिष्टि बोम्मल दग्नं चेसि निरसन व्यक्तं चेशारु। मोदी वेंटने तेलंगाणा प्रजलकु क्षमापण चेप्पालनि मेयर डिमांड चेशारु। नरेंद्र मोदी गारी दिष्टि बोम्म तगिलडं जरिगिंदी। गवर्नमेंट बजेट लो कूडा मनकी तेलंगाणकी ओक्क रूपायि कूडा केटायिंचकुंडा अलागे मनकी चेसिन विभजननि कूडा किंचपर्चडं चाला अवमानिंचडं पार्लमेंट लो इदि चाला द्रोहम अनि तेलियजेयडं। तेलंगाणलो एंतो मंदि अमरुलु ఈ రోజు వాళ్ళ ఒక ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ బంగారు తెలంగాణను తీసుకొస్తే దాన్ని సరిగా చేయలేదని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు। పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు। ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। అలాంటి తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల ఎంపీ సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సినారెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండల్ రెడ్డి, బాపు రెడ్డి ఎంపీటీసీలు పాల్గొన్నారు। ఈ రెండు రాష్ట్రాలు విభజించబడ్డాయని చెప్పి నిన్న పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మన ప్రధానమంత్రి నిజంగా ఆయనకి ఎటువంటి ఈ రాష్ట్రాల మీద అవగాహన ఉంటే అలాంటి మాటలు కించపరిచే మాటలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నిజాంపేట మండలం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఏ రోజైతే ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినాయో విడిపోయిన మరుసటి దినమే ఆనాడు ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణకు వచ్చినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో దానిలో నుండి ఏడు మండలాలను అంటే ఆంధ్రాలో కలిపి సీలేర్ ప్రాజెక్ట్ పై ఉన్నటువంటి 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో కలపడం ఇంతవరకు సఫలం చేశాం। అసలు అశాస్త్రీయంగా చేసినటువంటి ఈ మోడీ గారికి అసలు పార్లమెంట్లో మాట్లాడే అర్హత, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। నిజాంపేట మండలంలో మరి మోడీ బొమ్మ దానం చేయడం జరిగింది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి తెలంగాణని మరి కించపరిచినటువంటి మోడీ మరి వెంటనే క్షమాపణ చెప్పాలి, మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి 10 దశాబ్దాల పాటు ఉద్యమం చేసి మరి ఈరోజు పొట్టదగ్గ తెలంగాణను కించపరచడం చాలా నీతమైనటువంటి దారుణము, మరి 1800 మంది ఈ తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసి చెప్తున్న తెలంగాణను అవమానపరిచిన మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి, మరి తెలంగాణను కిందపడితే ఇప్పటి నుండి మరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఉంటుంది। బీజేపీ బిడ్డలా కబర్దార్, మా తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా బిడ్డ గ్రామాల తిరగనీయం, కబర్దార్ కబర్దార్ బీజేపీ గారు ఇలా ఏం చేస్తారు వాళ్ళు, ఒక రాష్ట్రానికి కనీసం నిధులు లేని పరిస్థితులు ఉన్నారు మీరు। మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు। ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు। తెలంగాణను అవమానపరిచే విధంగా మరి సావుకు సైతం లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో త్యాగం చేసి ఎందరో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది। ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి, అయ్యా భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా అంతే, మరి గుజరాత్ ఒకటి కాదు, తెలంగాణ ఒకటి కాదు, తెలంగాణ పట్ల నువ్వు వివక్ష చూపడం అది సరికాదు, మరి మనిషికి శరీరంలోని భాగాలని ఏ విధంగా సమానము, ఇవాళ మన భారతదేశానికి కూడా అన్ని రాష్ట్రాలు సమానమే, గుజరాత్కు ఒక న్యాయము తెలంగాణకు ఒక న్యాయము అనేది కరెక్ట్ కాదు, మరి మొన్నటికి మొన్న నువ్వు యాసంగి ఓట్లను కొనుగోలు చెయ్యా అని చెప్పి కూడా నువ్వు అంటున్నావు, మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే వరి పండించే రాష్ట్రము, మరి తెలంగాణ అనగానే వరి పంటలు కనపడతాయి, అన్న అందరికీ అన్నం ఎత్తులు కనపడతాయి, మరి మేము పండించేటటువంటి వరిలను కొట్టకూడదు అని చెప్పి వివక్ష చూపడానికి
మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు ఆద్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, మల్లేశం క్షత్రియ నాయక్, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తెలంగాణ మీద నచ్చిన విషయాన్ని చూసి మా వర్కింగ్ కేటీఆర్ గారు తెలంగాణ అవమానిస్తున్న ప్రధాని బీజేపీ పార్టీ యొక్క దిగ్బొమ్మలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర పెట్టాలని చెప్పేసి మా పిలుపు మేరకు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మాదేవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు దిష్టిబొమ్మ దగ్గరం చేయడం జరిగింది నాసిక్ మండల కేంద్రంలో. అలాగే నరేంద్ర మోడీ గారు 8 ఏళ్ల పసిపూన లాంటి మన తెలంగాణ 70 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకెళ్తుంది. దేంట్లో ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానంలో ఆక్రమిస్తున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు ఓర్వలేక జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం లాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ ఆదేశాల మేరకు నిన్న రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని దరాబెట్టించారు, దొంగలెక్కించారని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర పాలనందరినీ కించపరచడం జరిగింది. ఈ రోజు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీని, మీకు మొదటిదాకా 1-2 ఓట్లు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కిందపరిచారు కాబట్టి ఆ ఓట్లు పడే అవకాశం లేదు. కొంతమంది సానిపతి పనులు ఉన్నాయి కానీ మత ఉద్దేశం రెచ్చగొట్టుకుంటూ 1 ఓట్లు పడ్డాయి కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం రాజ్య ధరాబెట్టించారు, పేపర్ స్ప్రే కొట్టించారు అని చెప్పేసి నువ్వు ఒక మనసులో కుళ్ళు కుదుర మొత్తం బయటపెట్టుకున్నావు. గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాణాను తాకట్టు పెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల కళ నిజం చేసిండు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పదాలు అందుతున్నాయని ఓరవలేక ఏదో ఒకటి తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో బుర్ద చల్లాలనే ఉద్దేశంతో మన మోడీ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంక్షేమంగా విభజించలేదని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రావద్దు అనేదే నిజస్వరూపం బయటపడ్డది. రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల విషం చిమ్ముతూ తల్లిని చంపేసి బిడ్డను బతికించిరు అని చెప్పి తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఒక కక్షపూరితమైన విషపూరితమైన మాటలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని అవమానించారు. కాబట్టి మా గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా నార్సింగ్ మండలంలో మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ అందరం కలిసి ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయబడింది. హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. గుజరాత్ కన్నా ఎన్నో రెట్లు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అక్కసతో అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, స్థానిక కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సుయన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అసలుపడుతున్న ఎంతమంది అమరుల సాక్షిగా మలదేశ ఉద్యమం 2009 కేసీఆర్ దిశతో మొదలైనటువంటి ఆ దిశతో మొదలైనటువంటి ఎంతమంది విద్యార్థులు యువజనులు అమరులైనటువంటి తరుణంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 8 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేసినటువంటి తరుణంలో భారత ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 2015లో తల్లిని చంపి బిడ్డలు పుట్టించిందనే మాట్లాడడం, అదేవిధంగా లేనిపోయిన విధంగా నిన్న కూడా రాజ్యసభలో
తెలంగాణ అంశాన్ని అసలు సంబంధం లేకుండా బడ్జెట్ విషయాలు అని కూడా బడ్జెట్ సంబంధించిన విషయాలు మాట్లాడకుండా తెలంగాణకు సంబంధించిన విషయం మాట్లాడడం అవసరం చాలా దురదృష్టకరం. ఆయన తెలంగాణ మీద విషయం చింపుతున్నటువంటి అంశం కూడా చాలా దుర్మార్గమైనది దురదృష్టకరమైనది. ఒక దేశ ప్రధానమంత్రి ఉండి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గానే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. అగ్నిజ్వాలగా వాళ్ళ కోపోద్రిక్తులై ఆయన మన తెలంగాణకు పూర్తిగా వ్యతిరేక భావంతో మాట్లాడిన మాటలకి ఇవాళ రాష్ట్రమంతటా కూడా మరి ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలు మొత్తం తెలియజేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా మోడీ గారికి ఒక సవాల్ విసురుతున్నాం. అసలు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారి కళ్ళ వస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేపట్టే సంక్షేమ పథకాలు మరి మీ యొక్క మొత్తం భారతదేశంలో ఉన్న ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ పరిశీలన చేసి ఇది మా రాష్ట్రంలో పెడతాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు చేసిన వాక్యాల పైన మరి తెలంగాణను కించపరిచిన విధంగా మరి రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా మరి వాక్యాలు చేసినందుకు ఆయన దురుబుద్ధి మరి ఇంత రాజకీయంగా కుద్రంగా వాడడం మనకు నిరసనగా మేము ఈరోజు ఆయన నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా ముఖ్య మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని కోరుచు. నిన్నటి రోజున పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి పార్లమెంటు తలుపులు మూసి దొంగతనంగా తెలంగాణ బిల్లును పాస్ చేసిందని చెప్పి ఒక అధికారంలో ఉన్న మోడీ విషం చిమ్మే విధంగా తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి షాద్నగర్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు షాద్నగర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి స్థానిక బస్టాండ్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, ఎంపీపీ భిక్షాపతి, జడ్పీటీసీ సంధ్య పాల్గొన్నారు. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు చేసినటువంటి వాక్యాలకు నిరసనగా ఈరోజు మేము నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను బలి ఇచ్చి మరీ తెలంగాణ తెచ్చారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై గౌరవ ప్రధాని గారు అలా అనడం చాలా బాధాకరం. అలాంటి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ఎన్నటైనా కానీ అభివృద్ధి దశల్లోనే నడుస్తుంది. నేటిగా చూసుకుంటే పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలు ఎంతో మంచిగా ఉన్నాయి. మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు మన తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో ప్రతి మండల కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ అనేది కొన్ని దశాబ్దాల పోరాటం. ఈ పోరాటం కోసం ఎంతోమంది అమరులు బలైపోయినారు. ఈ అమరుల బలిదానాన్ని ఇతను ఇంత చిన్నగా తీసి మాట్లాడడం అనేది సమంజసం కాదు. రాజ్యసభలో ప్రధానమంత్రి గారు తెలంగాణ ఏర్పాటు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఇక్కడ అందరం కలిసి మరి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఎవరి దాయా దాక్షిణ్యాల మీదనో తెలంగాణ ఏర్పడలేదు. 14 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
పోరాటం సాగించి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మరి తెలంగాణను సాధించుకున్నాం. మరి అటువంటి తెలంగాణ విషయంలో నిన్న మోడీ గారు విపరీతమైన వ్యాఖ్యలు చేసి తన అక్కసును వెళ్ళగొట్టడం జరిగింది. మరి అందుకు నిరసనగా అందరం కూడా ఇక్కడ మేము బాగా నిరసన చర్యలేయడం జరిగింది. రాజ్యసభలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయి. ఎవరో దయాదక్షల మీద తెలంగాణ రాలేదు. 14 మంది అమరులు అయి తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు ఏకదాటి మీద పోరాటం కేసీఆర్ గారి ఫలితమే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఎవరో దయాదాక్షల మీద తెలంగాణ రాలేదు. దయచేసి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోండి బీజేపీ నాయకులు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది టోటల్ ఇండియాలోనే 1 రాష్ట్రం. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా సాధన కమిటీ కరుణార్ కోదండ ఆధ్వర్యంలో అఖిల పక్ష ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో నాయకుల అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ నెల 19న ఆదోని సంపూర్ణ బంద్ కు పిలుపునివ్వడమైనందన్నారు. ఈ సమావేశంలో ఆదినారాయణరెడ్డి, జనసేన నాయకులు మనేగారు మల్లప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలకంఠప్ప, బీసీన సంఘం నాయకులు సాయిబాబా, షేక్ షవాలి, ఆదోని జిల్లా సాధన కమిటీ రామలింగ పాల్గొన్నారు. నేను ఇక్కడ ఉండాలని చెప్పడం వల్ల కొంతమంది సరే మీరు ఉంటారు కదా చేయండి, మనం కావాలంటే ఆలోపు హెడ్ క్వార్టర్ లో చేద్దాం అనేసి కొంతమంది మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆదోని జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి ప్రతిసారి నేను పాల్గొనడం జరుగుతుంది. అయితే ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం కొంచెం అసెస్మెంట్ చేసుకోవాలి. మన పిల్లలు ప్రోత్సాహం రాదు, అలా ఆశించి వాడేంత వరకు మనకు రాదు. కాబట్టి దీనికి ఎవరైనా కానీ గతం మనం ఎన్నెన్నో చేసినాము, అందరూ జిల్లాలో పోరాటాలు చేసినాము, ఉద్యమాలు చేసినాము, తర్వాత మన సంఘాల ద్వారా కూడా ఎన్నో చేసుకున్నాము. అది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం అనేది ప్రతిసారి ఏర్పాటు చేసుకోలేము. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సభలో ముఖ్యంగా మనం రేపటి నుంచి మనం ఏమైతే చేద్దామో ఫస్ట్ మీ పేరు చెప్పి, మీ సంఘం పేరు చెప్పి, మీ పేరు చెప్పి సంఘం ఒక్కొక్కరిని ఇద్దరు కానీ ప్రతిపక్షంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి 30 పట్ల 150 ఎమ్మెల్యేలు ఉన్నాడు, అది కూడా మనకు వరం అనుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే రేషన్ లో డీలర్లు అవకతవకలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి హెచ్చరించారు. రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ అందిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లపై ఉందని ఎమ్మెల్యే శెట్టిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర, మైదుకూరు ఎంఆర్ఓ హేమంత్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ మధ్యలో జరిగేటువంటి డిస్ట్రిబ్యూషన్లో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సక్రమంగా లబ్ధిదారులకు అందడం లేదు సరిపోయి చెప్పేసి కంప్యూటర్స్ దాని మీద మరి అధికారులు చర్చించడం జరిగింది. మరి మనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్క రూపాయికి ఎక్కువ చెప్పిన ప్రతి ఒక్క మంచి ఐదు చేయించుకుని ఇస్తున్నారు. అదే రకంగా షుగరు కంటితో కూడా ఇస్తున్నారు, ఆర్టీ షుగరు మరి అది స్టేట్ గవర్నమెంట్ ద్వారా చెప్పారు. మరి కేంద్రం నుంచి వచ్చేది ప్రతి మంచిగా ఇద్దరు బియ్యం మాత్రం ఇస్తున్నారు, అది కూడా 15 తారీఖు నుంచి నెలాగడం స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 నుంచి 15 వరకు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి విద్యుత్ యూనియన్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. కృష్ణపట్నం ధర్మల ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. సిపిఎస్ విధానం రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్ నాయకుడు అడపాల గోపి డిమాండ్ చేశారు. ఈ నెల 17న చేపట్టే కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఉద్యోగులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ జాక్ నేతలు శ్రీధర్ కుమార్, రమేష్ రెడ్డి, సురేంద్ర, సిద్ధయ్యతో సహా ఏఈ హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుడు మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని కాకుండా ఆ రోజు సెకండ్ సాటర్డే అయినప్పటికీ మన శాశ్వత రెడ్డి సార్ ఎస్సీ గారితో మాట్లాడి ఆ రోజు మెయింటెనెన్స్ లేకుండా మనం కూడా ఏడీలతో ఏడీ చెప్పి ఆ రోజు మెయింటెనెన్స్ పెట్టుకోకుండా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు పన్నెండో తేదీ ఖచ్చితంగా నెల్లూరుకి రావాలి. ఏఎస్ని రద్దు చేసి విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా జరిగే పీఆర్సీ కమిటీ వేసి మనకు న్యాయబద్ధమైన కోరికల్ని తీరుస్తుందని నేను నమ్ముతున్నాము. ముఖ్యంగా మేము గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మా కుటుంబాల్లో అంధకారం నింపొద్దని కోరుకుంటున్నాం. 5/2/2022 నుంచి రిలే మన లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మనం నిరసన తెలియజేయాలని మనం అనుకున్నాము. దాని ప్రకారము స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి డివిజన్లో ప్రతి సబ్ డివిజన్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ముఖ్యంగా మాకున్నవి డిమాండ్లు 17 డిమాండ్లు పెట్టి నోటీస్ ఇచ్చున్నాము. నోటీసులో భాగంగానే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. చేసేటువంటి ఉద్యమం ఇప్పటిది కాదు, ఈ సమస్యల మీద ఏపీఎస్ఈపి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉండేది. అయితే మామూలుగా ఎలక్ట్రిసిటీ బోర్డు వివిధ శాఖలుగా విభజించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా 4 సంవత్సరాలు పీఆర్సీ ఇచ్చే కార్యక్రమంలో 4 ఇయర్స్ పీఆర్సీ అనేది దేనికి పెట్టారంటే అనుదినం ప్రాణాపాయంతో పనిచేసేటువంటి సమస్య ఏదైతే ఉందంటే విద్యుత్ శాఖ. మిగతా డిపార్ట్మెంట్లు కూడా ప్రాణాన్ని కాపాడతారు అని చెప్పనేసి మొన్న కరోనా పరిస్థితుల్లో వాళ్ళని గుర్తించారు మెడికల్ వాళ్ళని. మా పరిస్థితి మేము కూడా పనిచేశారు, పనిచేసినా కానీ వీళ్ళని ఎమర్జెన్సీ కింద గుర్తించలా, అది మా బాధ. విశాఖ హుకుంపేట మండలం సుక్కూరు గ్రామంలో చిన్నారుల మృత్యుఘోష కలకలం రేపింది. 2 రోజుల వ్యవధిలో 2 శిశు మరణాలు జరగడంతో ఏడీఎం హెచ్ఓ లీలాప్రసాద్ స్పందించారు. శిశు మరణాలపై విచారణ జరిపేందుకు ఐటీడీఏపీఓ రోణంకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 5 సంవత్సరాలలోపు పిల్లలు బాలింతల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మీరు ఇక్కడ ఈ ఊరేనమ్మా? ఈ ఊరే. ఈ చెట్టు రెండు నిండిపోయినాయా సరే? మీ భర్త పేరేంటి? ఇంటి పేరు రమేష్. మీ పేరమ్మా? సుకూర్ విలేజ్ లోని ఒక 2 ఇన్ఫెంట్ డెత్స్ జరిగినట్టు రిపోర్ట్ అందింది మాకు డిఎంఎస్ఓ ఆఫీస్ నుంచి. అందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ గా కింగ్ జార్జ్ హాస్పిటల్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఒక స్పెషలిస్ట్ టీమ్ రావడం వచ్చింది. ఈ మేము ఎంక్వైరీ కండక్ట్ చేసి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది నిర్ధారణ చేసుకోవడానికి మేము క్లినిక్ వచ్చాము. డాక్టర్ నాగమణి గారు గైనిక్ స్పెషలిస్ట్, డాక్టర్ రమేష్ గారు ఇక్కడ పీడియాట్రిక్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ నుంచి జగన్నాథం గారు, నేను డాక్టర్ దేవి మాజీ కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్, మాతో పాటు సిబ్బంది డాక్టర్ డిఐఓ మేడం అండ్ లీలాప్రసాద్ గారు అందరూ కూడాను లోకల్ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సహాయం అందించారు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి. రోజు సూపర్లో జరిగినటువంటి ఇన్ఫాంటైల్ డెత్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మాకు హాస్పిటల్ నుంచి మనకు ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ దేవి మాధవ్ గారు, అలాగే గైనిక్ డిపార్ట్మెంట్ నుంచి నాగమణి గారు, అలాగే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ రమేష్ గారు, అలాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి జగన్నాథన్ గారు, అలాగే మనకు డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జీవన్ రాణ గారు వీళ్ళు వచ్చారు. నిర్మల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్గనం చేశారు. 3 రాష్ట్రాల విభజన చేసినప్పుడు ఎటువంటి
సంఘటనలు జరగకుండా విభజన చట్టానికి అనుకూలంగా విభజన చేశారని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య, ఉపాధ్యక్షులు వడ్లకొండాలి వేలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్ పాల్గొన్నారు. బీజేపీ మద్దతు ఇస్తేనే కదా ఇవాళ తెలంగాణ వచ్చింది. కానీ ఇదంతా మాకు అర్థం కాదు. అసలు రాజ్యాంగాన్ని మార్చా అంటావు నువ్వు, మన అంబేద్కర్ రా, అంబేద్కర్ అనే గొప్ప వ్యక్తి ఇవాళ రాజ్యాంగం రాయడం కొరకు అనేక కష్టాలు పడి రాజ్యాంగం రాశాడు. కానీ నువ్వు తాగుబోతు ముఖ్యమంత్రివి, నీకు అసలు రాజ్యాంగం యొక్క విలువ తెలుసా? నువ్వు రాజ్యాంగం గురి ప్రశ్నిస్తావు, అంటే కల్లపుట్ల రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నావా? కాబట్టి కేసీఆర్ యొక్క మతి భ్రమించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం వస్తుంది కాబట్టి దీన్ని రాకుండా చేయడం కొరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఇవాళ బీజేపీ పైన విషం కప్పుతున్నారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తూ గత రెండు రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలను మోసం చేసింది, ఏ విధంగా అనేక నష్ట కష్టాలను తీసుకొచ్చిందని చెప్పేసి ప్రధానమంత్రి సుదీర్ఘంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ విషయంలో కూడా చర్చ లేకుండా ఎటువంటి సందర్భం రాకుండా తలుపులు మూసేసి వచ్చి బదులు పైపులు బంద్ చేసి ఇవ్వడం ఏదో అది సరైన విధానం కాదని చెప్పేసి అంటే దాన్ని తప్పుకొడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ మీద రాజ్యాంగం పట్ల చేసినటువంటి దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇవాళ చేతగాని తరంగా నరేంద్ర మోడీని ఇవాళ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి పిలుపులు కూడా ఇస్తుందో అది టీఆర్ఎస్ పార్టీ చేతగాని తరంగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాచారెడ్డి ఎంపీపీ లోయలపల్లి నరసింగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ప్రతి మండలం యొక్క నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి బైక్ ర్యాలీ తర్వాత చర్చి ముందట వారి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ యొక్క దిష్టిబొమ్మను తగలబెడుతున్నాము. నేను బీజేపీ వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, ఈ విధానం మీరు ఇదే విధంగా చేస్తే తెలంగాణలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని తెలియజేస్తూ ఈ మీ విషపూరిత ప్రచారాన్ని మీ మనసులోనే పెట్టుకోకుండా ఈ విధంగా తెలంగాణ మీద ప్రయోగిస్తే తెలంగాణ ప్రజలు సహించరు.